कांग्रेस अधिनेत्री सोनिया गांधी जन्मदिन पुरस्करించుకొని తెలంగాణ कांग्रेस ప్రభుత్వం చారిత్రాత్మక స్కీమ్ ను లాంచ్ చేసింది। హైదరాబాద్ సెక్రటరీట్ ఎదుట మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేసి మహాలక్ష్మి పేదలకు 10 లక్షల వైద్య సేవలు పొందే రాజీవ్ ఆరోగ్యశ్రీ చేయూత స్కీమ్ ను లాంచ్ చేశారు। కాగా జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు ఇతర అధికారులు ఈ పథకాలను ప్రారంభించారు। కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అధికారులతో కలిసి ప్రారంభించారు జిల్లా కలెక్టర్। కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వద్ద రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షల వైద్య సేవలు పొందే చేయూత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పొందే మహాలక్ష్మి పథకాలను ప్రారంభించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి। తొలుత ప్రభుత్వం ముద్రించిన పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం జెండా ఊపి బస్సును ప్రారంభించారు। అనంతరం బస్సులో కొద్ది దూరం వరకు ప్రయాణం చేశారు జిల్లా కలెక్టర్। आरटीसी बसुलो उचित बस्सु प्रयाणं पट्ल संतोषं व्यक्तं चेस्तुन्नारु महिललु। जीरो टिकेट द्वारा बसुलो उचित प्रयाणं कल्पिंचडानी विद्यार्थुलु महिललु ट्रांस्जेंडर्लु स्वागतिस्तुन्नारु। दीनी वल्ल आर्थिकंगा वेसुलुबाटु कलुगुतुंदन्न अभिप्रायं व्यक्तं चेस्तुन्नारु। నేను ఒక ట్రాన్స్జెండర్ని। మేము గత కొద్ది రోజులుగా గత కొద్ది సంవత్సరాలుగా మేము ఎంతో పోరాటం చేస్తున్నాము। ఓటు హక్కు కానించి మేము తిరిగి సంపాదించుకునే రోజులు వచ్చాయి, అది మేము సంపాదించుకున్నాము। గత కొద్ది ఏళ్లుగా మేము ఓటు వినియోగించుకున్న ఇలాంటి ప్రభుత్వం కూడా మమ్మల్ని ఎప్పుడూ పట్టించుకోలేదు। అదే వివక్షతకు గురి చేసింది। ప్రజలకు ఏ విధంగా అయితే ఇలాంటి స్కీమ్స్ అయితే ఉన్నాయో, ఎలాంటి అవకాశాలు అయితే ఇస్తున్నారో, ఎలాంటి ఉపాధి అవకాశాలు కానీ విద్యా అవకాశాలు ఎలాంటి అవకాశాలు ఉన్నా దాన్ని మేము ఎప్పుడూ కూడా వినియోగించుకోలేదు। కానీ ఈసారి వచ్చిన ప్రభుత్వం మాకు చాలా హోప్ ఉంది। అదేంటంటే ఆ మహాలక్ష్మి పథకం ద్వారా మేము కూడా ఫ్రీగా బస్సులో ఎక్కి ప్రయాణం చేసి అంతటి అరుదైన అవకాశాన్ని సీఎం గారు మాకు ఇచ్చారు। దాన్ని మేము మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ ఇక ముందు కూడా మాకు మంచి ఉపాధి అవకాశాలు స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో జనరల్ పాపులేషన్ కి ఏ విధంగా అయితే ఇస్తారో వాటిని కూడా మాకు ఇస్తారని మేము నమ్ముతూ ఈ సదవకాశాన్ని ఇచ్చిన సీఎం గారికి ప్రత్యేక కృతజ్ఞత ధన్యవాదాలు। महालक्ष्मि स्कीम द्वारा करीमनगर रीजियन परिधिलोनी 11 आरटीसी डिपोल्लोनी 207 एक्स्प्रेस 459 पल्ले वेलुगु बसुलनु महिला प्रयाणिकुलु विनियोगिंचुकुने अवकाशं उंदी। हैदराबाद, वरंगल, निजामाबाद, गोदावरी, कामारेड्डी प्रांतालकु एक्कुवगा एक्स्प्रेस बसुलु नडुस्तुन्नायि। पल्ले वेलुगु एक्स्प्रेस बसुल्लो 55% वरकु महिललु प्रयाणिंचे अवकाशालु उन्नायि। దీని ద్వారా రోజుకు సుమారు 70 లక్షల వరకు ఆదాయాన్ని ఆర్టీసీ ప్రభుత్వం నుండి పొందాల్సి ఉంటుంది।